హాయ్ వ్యూయర్స్, ట్రావెల్ ఇండియా తెలుగు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు మా ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తాను. కొత్తగా తిరుమలకు వెళ్ళే వారికి ఇది ఒక గైడెన్స్లా ఉపయోగపడుతుంది. ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి ఒక ట్రైన్ ఉంది. దాని పేరు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్, 17261 నెంబరు. ఇది 11:20 ప్రొద్దుటూరులో బయలుదేరి తిరుపతికి 4 గంటలకల్లా చేరుతుంది. స్లీపర్ క్లాస్ టికెట్ 145. మేము ఐఆర్సీటీసీలో బుక్ చేసుకున్నాం. 4 గంటలకు రైట్ టైం అయితే డ్రైవర్ 3:40 ట్రైన్ స్టేషన్లో పెట్టేశాడు. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుంది. ఇక్కడ మనము ఎస్ఎస్టీ టోకెన్స్ కట్టించుకోవచ్చు. అయితే జనం ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల మేము శ్రీనివాసంకు వెళ్ళి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాం. మనం ఆన్లైన్లో ఏ టోకెన్స్ తీసుకోకపోయినా ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా దర్శనం సులభంగా అవుతుంది. శ్రీనివాసం నుంచే తిరుమల కొండపైకి వెళ్ళే బస్సులు ఉంటాయి. అక్కడే మనము టికెట్స్ తీసుకుని బస్సు ఎక్కవచ్చు. మేము అక్కడే టికెట్స్ తీసుకుని బస్సు ఎక్కి తిరుమలకు చేరుకున్నాం. తిరుమలకు రాగానే సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నాం. శంకుమిట్ట కాటేజెస్లో రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా విజువల్స్, ఇవి రూమ్ దగ్గర నుంచి మేము తీసిన విజువల్స్. ఇక్కడి నుంచి చాలా తక్కువ దూరంలోనే మనము దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ కనిపించే మెట్ల గుండా దిగి మనం నేరుగా దేవాలయం దగ్గరికే చేరుకోవచ్చు. మాకు దర్శనం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చింది. 1 గంటకల్లా నిద్ర లేచి స్నానాలు అవి ముగించుకుని 3 గంటలకల్లా క్యూలైన్లో నిలబడ్డాం. క్యూలైన్లో వెళ్ళడానికే ఎక్కువ సమయం గడిచింది, కానీ కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు కూర్చోలేదు. ఒక 20-25 నిమిషాలు కూర్చోగానే రిలీజ్ చేశారు. కంపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కువ దూరం లేదు. ఒక 10-15 నిమిషాల వ్యవధిలో మేము ప్రధాన ఆలయాన్ని చేరుకున్నాము. 6:30కల్లా దర్శనం ముగించుకుని బయటపడ్డాం. తర్వాత లడ్డూలు తీసుకుని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టాం. అక్కడే ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు బేడీలతో దర్శనమిస్తాడు. ఎందుకు ఆయన ఆ విధంగా దర్శనమిస్తారు, ఆయనకు బేడీలు ఎవరు వేశారు అంటే దానికి ఒక కథ ఉంది. ఈ తిరుమల గిరులనే ఆంజనేయ స్వామి జన్మస్థలంగా భక్తులు భావిస్తారు. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టి పెరిగారని, ఆయన తల్లి అంజనాదేవి కూడా ఇక్కడి ప్రాంతవాసినే చెబుతారు. చిన్నతనంలో ఆంజనేయ స్వామి ఎంతో అల్లరి చేసేవాడట. ఆ అల్లరి భరించలేక ఆయన తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు వేసి ఒకచోట నిలిపిందని, అదే ఈ ప్రాంతమని భక్తుల విశ్వాసం. ఇక్కడ కనిపించేది తిరుమల క్యూ కాంప్లెక్స్ ఎదురుగా కనిపించే ఉద్యానవనం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గార్డెన్. క్యూ కాంప్లెక్స్కు కాస్త దూరంలోనే ఎస్వి మ్యూజియం కూడా ఉంటుంది. ఎన్నో రకాల వస్తువులు, సంగీత పరికరాలు, పురాతన కాలానికి చెందినవి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళి చూసాము. ఈసారి కూడా మళ్ళీ వెళ్దామనుకుంటే ఏవో రిపేర్స్ ఉన్నాయి, క్లోజ్ చేశామని చెప్పారు. తిరుమలలో మరొక విశేషం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందే మనము వరాహస్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ వరాహస్వామి గుడి పుష్కరిణికి దగ్గరలోనే ఉంటుంది. ఎందుకు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి అంటే, తిరుమల గిరుల్లో పాదం మోపిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండటానికి, తర్వాత గుడి కట్టుకోవడానికి వరాహస్వామి అనుమతి ఇచ్చాడట. తిరుమలలో తప్పకుండా చూడాల్సిన మరొక ప్రదేశం సహజ శిలా తోరణం. మ్యూజియం దాటి కాస్త ముందుకు వస్తే ఒక చిన్న గుడి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం వెళ్తే నడిచి శిలాతోరణానికి చేరుకోవచ్చు. అదే బస్సులో వెళ్ళాలనుకుంటే రాంబగీచా బస్టాండ్ దగ్గర మనం వెయిట్ చేస్తే టీటీడీకి సంబంధించిన బస్సులు వస్తాయి. 30 రూపాయల టికెట్తో మనము బస్సులో వెళ్ళి సహజ శిలాతోరణాన్ని,
ఆ పక్కనే ఉండే చక్రతీర్థాన్ని చూడవచ్చు. ఇది శిలాతోరణానికి వెళ్ళే నడకదారి. ఇప్పుడు మనం ఈ తిరుమల యాత్రకి ఎంత ఖర్చయిందో చూద్దాం. ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి ట్రైన్ ఛార్జి ఒకరికి 145 చొప్పున, నలుగురికి 600 అయింది జిఎస్టీతో కలుపుకుని. అలాగే తిరుపతి నుంచి తిరుమలకి బస్ ఛార్జి రాను పోను ఒకరికి 160x4 మొత్తం 640 అయ్యింది. అలాగే రూమ్కి 2 రోజులకి కలిపి 100 రూపాయలు. అలాగే శిలాతోరణంకి ఒకవైపు వెళ్ళినందుకు 30 రూపాయలు x4 120. అలాగే రిటర్న్ జర్నీ తిరుపతి నుంచి ప్రొద్దుటూరికి బస్సులో వచ్చాం, దాని ఛార్జీ 1060, ఆటో ఛార్జీలు 310 రూపాయలు అయ్యాయి. టోటల్ 2830, రౌండ్ ఫిగర్ 3000 అనుకోవచ్చు. అయితే ఇందులో ఫుడ్ కాస్టు షాపింగ్ కాస్టు కలపలేదు, ఎందుకంటే అది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఖర్చు చేస్తారు కాబట్టి అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇదే శిలాతోరణం ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఏమీ ఉండదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. కొన్ని లక్షల సంవత్సరాల నాడు ఏర్పడిన రాక్ ఫార్మేషన్ని ఇక్కడ మనం చూడొచ్చు. తిరుమల గిరులు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో రకాలైన మొక్కలు, జంతువులు, అనేక రకాల ప్రాణులను మనం గమనించవచ్చు. ఈ గార్డెన్లో విశేషం ఏమిటంటే ఇక్కడ కొన్ని రాళ్లను నిలబెట్టి వాటిపై ఎన్నో రకాల సరీసృపాలను, పక్షులను అందంగా చెక్కారు. అవి నిజమా అనిపించేదంత సహజంగా మనకు కనిపిస్తాయి. ఈ శిలాతోరణం గార్డెన్ను చాలా బాగా డెవలప్ చేశారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక రోజంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. చూస్తున్నారు కదా, సహజత్వం ఉట్టిపడేటట్టుగా ఆ రాళ్లపైన శిల్పాలను ఎంత బాగా చెక్కారు. ఈ గార్డెన్లో ఒక చిన్న సైజు పక్షుల ప్రదర్శనశాల కూడా ఉంది. ఇది సహజ శిలాతోరణం, నేచురల్ ఆర్ట్స్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున 1 కిలోమీటర్ దూరంలో చక్రతీర్థం వద్ద సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది. ఈ శిలాతోరణం వెడల్పు 8 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు ఉంటుంది. ఇది జాతీయ స్మారక చిహ్నం. ఇది ఎగువ ప్రోటెరోజోయిక్ కాలానికి చెందినది, అంటే 160 నుంచి 57 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. ఇక్కడ ఉన్న శిలలను కడప క్వార్జైట్ శిలలు అంటారు. ఈ సహజ శిలాతోరణం ఎలా ఏర్పడి ఉండొచ్చు అంటే వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ సహజంగా ఇక్కడ కోత జరిగి ఉండొచ్చు. దీన్నే డిఫరెన్షియల్ ఎరోషన్ అంటారు. ఈ సహజ శిలాతోరణాన్ని దాటి 2-3 నిమిషాలు నడిస్తే చక్రతీర్థం వస్తుంది. వెంకటేశ్వర స్వామి తిరుమలగిరులలో అడుగుపెట్టినప్పుడు శ్రీవారి పాదాల దగ్గర 1వ పాదం, సహజ శిలాతోరణం ఉన్న ప్రాంతంలో 2వ పాదం, ఇప్పుడు గుడి ఉన్న ప్రాంతంలో 3వ పాదం మోపాడని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మడుగు దగ్గర వర్షాకాలంలో ఒక చిన్న సైజు జలపాతం మనకు దర్శనమిస్తుంది.
ఇక్కడ ఉన్న రకరకాల రాక్ ఫార్మేషన్స్ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామి దర్శనం అయిపోగానే వెంటనే తిరిగి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా కొంచెం టైం తీసుకుని ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని దర్శిస్తే నల్లమల యొక్క జీవ వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. చక్రతీర్థం నుంచి మళ్ళీ మనము రాక్ గార్డెన్కే తిరిగి రావాల్సి ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.